మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలో నటించేందుకు చాలా బిజీగా ఉన్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఆయన వరుస సినిమాలలో నటించడానికి రెడీ అయిపోయారు. వచ్చి రాగానే తన రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150తో సాలిడ్ హిట్ ని సొంతం చేసుకున్న ఆయన ఆ తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెరిసిపోయారు. ఇక తర్వాత ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు అపజయం ఎరుగని డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధ గెటప్ లో నటిస్తున్నారు. అంతేకాక సిద్ధ గెటప్ ఈ సినిమాకి హైలైట్ అవుతుందని, ఈ సినిమాకి మలుపు తిప్పే పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా తర్వాత తదుపరి 3 ప్రాజెక్టులో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక ఆయన నటిస్తున్న మూవీల యొక్క అప్డేట్లను ఇది వరకే అంటే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయా సినిమాలో హీరోయిన్లుగా ఎవరిని ఫిక్స్ చేయలేదు. ఇక అలనాటి హీరోయిన్లు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. వారు కూడా ప్రస్తుతం చిరంజీవి గారు నటించే మూవీస్ లో నటించడానికి రెడీగా ఉన్నారట. తాజాగా తన మనసులోని మాటను బయట పెట్టారు అలనాటి నటి రోజా గారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను పంచుకున్నారు. తదుపరి సినిమాలో చిరంజీవి గారితో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆయన మంచి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. వృత్తి పట్ల అంకిత భావం కల ఆయనకి ఇండస్ట్రీ రికార్డులు ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు లేరు సాటి. ఒక చిన్న క్యారెక్టర్ వచ్చినా ఆయన సినిమాలో నటించడానికి నేను రెడీ అంటూ అన్నారట రోజా గారు.